జిల్లా వేములవాడ బస్ స్టాండ్ నుండి ఆలయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. మూలవాగుపై కొత్తగా బ్రిడ్జ్ నిర్మాణం కోసం సెంటరింగ్ పనులు జరుగుతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జ్ నిర్మాణం కోసం చేపట్టిన సెంటరింగ్ కుప్పకూలింది. వేములవాడ రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తుల రాకపోకలకు వేర్వేరుగా ఇన్ అవుట్ రహదారులు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 5 ఏళ్ల క్రితం 28 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. నిర్మాణ దశలోనే వంతెన కూలిపోవడంపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.